సిరిండియా న్యూస్. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో పేద మైనార్టీ ఇతర కులస్తులకు చిరు వ్యాపారులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 350 మందికి ఫ్లాట్లతో సహా ఇళ్లు నిర్మించేవాలని ప్రభుత్వం 2005లో ఫ్లాట్లు ఇళ్లు మంజూరు చేసింది. ఆ కాలనీకి మైనార్టీ కాలనీగా నామకరణం చేసి విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి నీళ్ల కోసం చేతి పంపులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అక్కడ నిర్మాణం చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తి నాసిరకంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. 2005వ సంవత్సరంలో 350 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరు దాదాపు 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. డిడి రూపంలో ప్రభుత్వానికి కూడా చెల్లించారు. ఇప్పటికీ ఆ లబ్ధిదారులు అందరూ అద్దె గదుల్లో జీవనం గడుపుతున్నారు. అద్దె కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి వాళ్ళందరికీ నూతనంగా ఇల్లు నిర్మించివ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేశారు. నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 67/2 వల్లంపల్లి శివారునందు 350 మంది నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక అదే రకంగా వల్లంపల్లి శివార్లో సర్వే నెంబర్ 47/2 దాదాపు 500 మందికి ప్లాట్లు కేటాయించింది ప్రభుత్వం. నా పేరు మంగమ్మ, మేము ఇక్కడ నారాయణపేటలో నివసిస్తుంటాము. మా అత్త పేరు మీద ఉంది. మేము ఇన్ని రోజు ఈ ప్లాట్లు ఉన్నాయని ఒక ఆశతో ఉన్నాం. మేము రెంట్కే ఉన్నాం. కొన్ని సంవత్సరాల తరబడి రెంట్కున్నాం, ఇప్పుడు కూడా రెంట్కే ఉన్నాము. ఇప్పుడు 1000 రెంట్లు అయినవి. మేము రెంట్ కట్టుకోవాలన్నా, తినాలన్నా, పిల్లల్ని చదివియాలన్నా, ఏం చేయాలి? తిండికి పెడితే బట్టకు లేదు, బట్టకు పెడితే తిండి లేదు అన్నట్టు ఉంది మా పరిస్థితి. ఏదో ఒక ప్లాట్ ఉంది కదా అనే ఆశ మీద ఉన్నాం మేము. ఆ ఆశ కూడా లేనట్లు చేస్తున్నారు. ఇప్పుడు మా ప్లాట్లు గుంజుకుంటామని అంటే మా ప్లాట్లే దొరికినవా మీకు? మీరు ఇచ్చేది పోయి మీరు గుంజుకుంటా అంటే ఎట్లయితుంది? మేము 50 రూపాయల పని చేస్తాము, దాంట్లో ఎంత తినాలి, మేము ఎంత చదివియాలి పిల్లలకు, ఎట్లా బ్రతకాలి? మా పరిస్థితి అయోమయంగా ఉంది చాలా. మేము రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా లేము. ఏదో అట్లా బతకాలంటే బతుకుతున్నాము. ఇప్పుడు కాకుండా మా పిల్లలకన్నా వస్తుంది, ఇది మా కాకుండా మా పిల్లలకైతుంది అనే ఒక ఆశతోటి ఉన్నాము. ఇవి గుంజుకుంటా అనేది ఒక న్యాయమా ప్రభుత్వంది? మాకు ఇవి కావాలి, మా ప్లాట్లు మాకు కావాలి. మీరు కట్టియకుండా పర్వాలేదు, కట్టిస్తామని 100 ఇళ్ళ దాకా కట్టించిండ్రు, 40,000 కట్టిండ్రు. ఇంతవరకు దాని ఏం లేదు, ఇక్కడ ఏ సౌలత లేదు, వాటర్ ఇది లేదు, కరెంటు ఇది లేదు, ఎట్లా వచ్చి ఇక్కడ నివసిస్తాం మేము? ఎట్లా మీరు ఆలోచన చేసిండ్రు? అవన్నీ సౌలత్లు చేయండి, మేము వచ్చి ఉండకపోతే అడగండి మమ్మలను, ఉంటాం మేము. ఏ ఈ అడవిలో ఎట్లా వచ్చి ఉంటారు? ఏది మా పరిస్థితులు లేవు. మీకు దయ ఉంటే కట్టియండి. ఏం సార్ ఇది, అన్ని న్యాయమా? ఇది అన్యాయం మమ్మల్ని మమ్మల్ని ఇచ్చేసేది. మీరు మా ఫ్లాట్లు గుంజుకోవాల్సి వస్తే మమ్మల్ని ఇక్కడే ఏదో ఒకటి చేయండి. మేము ఇక్కడనే చనిపోతాం, మీ కళ్ళ ముందే చనిపోతాము. మా ప్లాట్ మీరు ఏదన్నా చేసుకోరు. కానీ ఇది చాలా అన్యాయము ప్రభుత్వంది. ఈ పేదవాళ్ళ ఇది మంచిది కాదు ఉసురు. నా పేరు లలిత సార్, మాది నారాయణపేటు. మేము చేనేత వాళ్ళము. మగ్గం నేస్తుంటే అప్పుడు ఏమి 30 రూపాయలు వస్తుండే చీర నేస్తే. పోగు అతికి అతికి భీములు నేసి అన్ని పనులు చేసి ఇక ఇది కూడా ఎట్లా కట్టుకునాలి, ఏం కట్టుకునాలి, మాకు ఒక ప్లాట్ వచ్చింది కదా అని మేము ఎంతో సంతోషపడ్డాం సార్. అప్పుడు మాకు ఎల్లారెడ్డి సార్ ఇచ్చిండు అప్పుడు చేనేత వాళ్ళమని. మరి ఇప్పుడు ఏమో ఈ తెలంగాణ వచ్చి మేము గుంజుకుంటాము, మేము ఆఫీసులు కడతాము, అవి కడతాము, ఇవి కడతాము అంటే మేము ఎక్కడ పోవాలి సార్? మీరే చెప్పండి. మీరు చెప్పి మీకు న్యాయం అయితేనా మాకు ఇక్కడ ఏమైనా ఇంత విషయం వేసి చంపేసి మీరు ప్లాట్లు గుంజుకోండి. ఇక మేము చస్తాము, మీకు ఎవ్వరికి ఏం అడగాము, ఇంకా రాము మేము ఈ ప్లాట్ల జోలికే రాము. మరి మీరు ఎట్లా చేస్తారో ఈ దీని పరిష్కారము మీరు చెయ్యండి. మా పిల్లలు ఉండరు, మాకు నాకు కొడుకు లేరు, ఒక ఇద్దరు ఆడిపిల్లలు ఉండరు. ఆ ఆడిపిల్లల కన్నా నాకు అవుతుందని నేను ఎంతో బాధతోటి ఉన్నా సారు.